హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈత పండ్లు అనగానే చాలామందికి ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఈ ఈత పండ్లను తెంపుకురావడానికి మనము ఈత చెట్లలోకి వెళ్ళి ఆ రాలిన పండ్లని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. కొన్నిసార్లు ఆ ఈత పండ్ల యొక్క గుజ్జులని తీసుకొచ్చి వరిగడ్డిలో లేదా మొక్కజొన్న పొత్తుల బూరులో వేసి 2 రోజులు ఆగిన తర్వాత అవి బాగా పడిన తర్వాత ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఈ ఈత పండ్లని చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు. ఈ ఈత పండ్లని తినడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో రకాల పోషక విలువల్ని మనం పొందగలిగాము. ఈ ఈత పండ్లను తింటే మనకు తక్షణ శక్తి లభించేది, ఎంతో ఉత్తేజంగా ఉత్సాహంగా ఆడుకునేవాళ్ళం. ఈ ఫస్ట్ ఈతకాయలు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు లోపల ఉండే ఈత పండు యొక్క ఆ విత్తనము తెల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈతకాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆ విత్తనం కూడా తినడానికి ఎంతో తీయగా ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా అది గట్టిగా మారి ఖర్జూర పండులో ఉండే విత్తనం ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా తయారవుతుంది. వేసవికాలంలో మాత్రమే లభించే ఈ ఈత పండ్లని తినడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధుల్ని మనము రాకుండా చేయవచ్చు. చిన్నపిల్లలు ఈ ఈత పండ్లను తినడం వల్ల వాళ్ళలో మానసిక ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఎదుగుదలకి ఈ ఈత పండ్లు ఎంతగానో తోడ్పడతాయి. ఈ ఈత పండ్లని సీజన్లో తిన్నట్లయితే కిడ్నీలు ఎంతో శుభ్రంగా అవుతాయి, కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా తొలగించబడతాయి, మూత్ర సంబంధమైన అన్ని వ్యాధులు తొలగిపోతాయి. ఎవరైతే మానసిక ఒత్తిళ్లతో బాధపడుతూ ఉంటారో, ఎప్పుడు ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారో వాళ్ళు ఈ ఈత పండ్లని తిన్నట్లయితే వాళ్ళలో తెలియని ఉత్సాహం కలుగుతుంది, ఒత్తిళ్ళు దూరమవుతాయి. చదువుకునే చిన్నపిల్లలు ఖచ్చితంగా ఈత పండ్లను తినాలి. ఈ ఈత పండ్లని చిన్నపిల్లలు తినడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, మరింత ఉత్సాహంగా చదువుతారు. ఈ ఈత పండ్లు మన గుండెకు ఎంతో మంచివి. తరచు ఈ ఈత పండ్లను తినడం వల్ల గుండెకి ఎంతో బలం చేకూరుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో మనకు ఈ ఈత పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళు తరచు ఈ ఈత పండ్లను తిన్నట్లయితే తొందరగా బరువు తగ్గుతారు. అలాగే చాలామంది జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఏ ఆహారం తిన్నా త్వరగా జీర్ణం కాలేకపోవడం, గ్యాస్ అధికంగా రావడం, అసిడిటీ, కడుపులో మంట, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు గుప్పెడు ఈత పండ్లని పరిగడుపున తిన్నట్లయితే అన్ని జీర్ణ సంబంధమైన వ్యాధులు తొలగిపోవడమే కాకుండా కడుపులో ఉండే నులి పురుగులు కూడా పోతాయి. అంతేకాకుండా చాలామంది ఆకలి వేయడం లేదని, కాసంత ఆహారం తినగానే కడుపు పొల్లుగా నిండిపోతుందని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు గుప్పెడు ఈత పండ్లని తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థ శుభ్రపడి త్వరగా ఆకలి అవుతుంది. చాలామంది చిగుళ్ళు బయటకు వస్తూ ఉంటాయి, అంటే చిగుళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి. మరికొంతమందిలో చిగుళ్ళ నుండి రక్తం వస్తూ ఉంటుంది. మరికొంతమందిలో నోటి దుర్వాసన, మరికొంతమందిలో నోటి పొక్కులు లేదా నోటిపూత, ఇలాంటి నోటి సంబంధమైన వ్యాధులు వేస్తున్నప్పుడు ఒక 4-5 ఈత కాయల్ని తీసుకొచ్చి, ఈత పండ్లు కాకుండా ఈత కాయల్ని తీసుకొచ్చి నోట్లో వేసుకుని బాగా నమిలి దాన్ని నోరంతా బాగా పుక్కుని చీకం చేయాలి. ఇలా ప్రతిరోజు ఉదయం పరుగెడుపున ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తున్నట్లయితే నోరంతా ఎంతో శుభ్రంగా అవుతుంది, నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.